టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ 1 పుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉర్రు తొలగించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో నడుస్తున్నంత కాలం ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఎన్టీఆర్ కోసం ఊగిపోయేవారు అభిమానులు. అందుకే ఈ సీజన్ టీఆర్పీలో రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత రెండు సీజన్లకు నేచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున హోస్ట్లుగా వ్యవహరించారు. అయితే ఎన్టీఆర్ హోస్ట్తో పోలిస్తే వీరిద్దరూ తేలిపోయారన్న అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. ఏదేమైనా ఇటీవల ముగిసిన మూడో సీజన్లో దారుణమైన విమర్శలే వచ్చాయి. టీఆర్పీలు కూడా పెద్దగా రాలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్గా ఎన్టీఆర్ని మళ్లీ ఒప్పించాలని డిసైడ్ అయ్యారట. ఆ టైంకు ఎలాగో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ అవుతుందని, ఈసారి ఎన్టీఆర్తో చాలా డిఫరెంట్గా షో ప్లాన్ చేయాలని చూస్తున్నారట. ఇటీవల షోలో ఎక్కువగా రొటీన్లు, కాన్సెప్ట్లు, టాస్క్లు ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఇక నాలుగో సీజన్లో అవి రాకుండా చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఏ సీజన్ కోసం ఎన్టీఆర్ హోస్ట్ చేసేందుకు ఒప్పుకుంటే ఆయనకు భారీ రెమ్యునరేషన్, ఇంకా చెప్పాలంటే కళ్ళు చెదిరిపోయే రేంజ్లో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. ఇక ఇటీవల ముగిసిన సీజన్ 3లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్తో హోరా హోరీగా సాగి చివరికి విజేతగా రాహుల్ నిలిచాడు. మొత్తానికి బుల్లి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ రియాలిటీ షో నుండి రాబోయే సీజన్ 4లో మళ్లీ ఎన్టీఆర్ కనిపిస్తే ఇక మళ్లీ పీఆర్పీ రేటింగ్స్ బద్దలవ్వడం ఖాయం.